నడుచుకుంటూ వెళ్ళడానికి కాళ్ళు ఉండాలి, మూమెంట్. ఇవి ప్రధానం అన్నమాట. సో అందువల్ల ప్రతి కీటకానికి కూడా ఈ లక్షణాలు కంపల్సరీ ఇవి ఉండాలి. ఇలా ఉంటేనే దాన్ని మనం ఏమంటాం అంటే కీటకాలు అని అంటాం. ఈ కీటకాల గ్రూప్ కి కొంచెం దగ్గరగా ఉండేటువంటి గ్రూప్ ఇంకోటి ఉంది. ఈ కీటకాలు ఇప్పుడు ఏదైనా మనం ఎన్ని జతలు అనుకున్నాం మనం కాళ్ళు కీటకాలకి? మూడు జతలు లేదా ఆరు కాళ్ళు అనుకున్నాం. ఇది కీటకాలు అనుకున్నాం. ఈ కీటకాలకి దగ్గర దగ్గరగా ఉండేటువంటి మరొక రకమైనటువంటివి కూడా ఉన్నాయి. మరొక రకమైనటువంటి కీటకాలే దగ్గర దగ్గరగా, కానీ ఒక చిన్న లక్షణం మాత్రం వాటికి తేడా ఉంటుంది. అది సెపరేట్ గా దాని గురించి చెప్తారన్నమాట. వాటిలో ఇలా మూడు జతలు కాకుండా నాలుగు జతలు కాళ్ళు ఉంటాయి, అదొకటే తేడా. అది వాటన్నిటిని కూడా సెపరేట్ వర్గంగా పెట్టారనమాట. వాటన్నిటిని కూడా సెపరేట్ ఒక వర్గం చేశారు. మిగతావన్నీ కూడా కీటకాల లక్షణాలే. మిగతా లక్షణాలన్నీ కూడా కీటకాల లక్షణాలే ఉంటాయి. కేవలం కాళ్ళు మాత్రం ఎన్ని జతలు ఉంటాయి? నాలుగు జతలు ఉంటాయి. నాలుగు జతలు అంటే ఎంత? ఎనిమిది కాళ్ళు ఉంటాయి. ఎనిమిది కాళ్ళు ఉండేటువంటి కీటకాలు అన్నింటినీ కూడా సెపరేట్ గా ఒక వర్గంగా పెట్టారన్నమాట. ఇదే తేడా. అంటే ఏంటి, మనం ఒకలా చెప్పుకోవచ్చు, భూమి మీద ఉండేటువంటి కీటకాలు అన్నింటినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒకవేళ పెట్టారని ఊహించుకోండి, దాంట్లో ఆరు కాళ్ళు ఉండేటువంటి కీటకాలు అన్నింటినీ కూడా ఒకవైపు, ఎనిమిది కాళ్ళు ఉండేటువంటి కీటకాలు అన్నింటినీ కూడా మరొక వైపు. ఈ ఆరు కాళ్ళు ఉండేటువంటి కీటకాల సంఖ్య చాలా పెద్దది, చాలా ఎక్కువ. భూమి మీద ఉండే కీటకాలు అన్నింటికి కూడా ఆరు కాళ్ళు ఉంటాయి. ఇవి బాగా తక్కువ అనమాట, పరిమాణంలో బాగా తక్కువ. సో అలా రెండు వర్గాలుగా ఉన్నాయి. వాటి గురించి మనం ముందు చూద్దాం. సో వాటి తాలూకు బొమ్మ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూడాలి. కీటకం ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు చెప్పుకున్నాం కదా, తల, ఉరము, ఉదరము, దానికి మూడు జతల కాళ్ళు, అలాగే నాలుగు రెక్కలు అంటే రెండు జతల రెక్కలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం భాగాన్ని మనం ఏమంటాము? తల అంటాము. దాని కింద ఉండేటువంటి భాగాన్ని ఉరము అని అంటాము. దాని కింద ఉండేటువంటి భాగం, ఈ మూడు భాగాలు ప్రధానమైనవి అనమాట. ఇంకా తర్వాత కావాల్సినవి ఏంటి? కాళ్ళు ఉంటాయి. కాళ్ళు ఎన్ని ఉంటాయి? మూడు జతల కాళ్ళు. సో అప్పుడు మనకి ఏమర్థం అవుతుంది, చాలా వరకు తల అనేది ఎంత ప్రధానమైందో ఉరము అనేది కూడా అంతే ప్రధానమైంది. ఎందుకంటే కాళ్ళన్నీ కూడా అక్కడే అతికించబడి ఉంటాయి, ఉరం అనే దానికి అతికించబడి ఉంటాయి. మనకి ఇప్పుడు మా ఈ భాగాన్ని మనం ఏమంటాం అంటే ఉరము అని అంటాం అనమాట. ఏం అతికించబడి ఉన్నాయి మనకి? చేతులన్నీ కూడా వాటికి అతికించబడి ఉంది ఈ భాగాన్ని అందరికి కూడా. ఇది మెయిన్ అనమాట. ఈ భాగం గట్టిగా బలిష్టంగా ఉంటేనే మనం స్ట్రైట్ గా మనం నిలబడగలుగుతాం. మన శరీరం ఎంత బరువు ఉన్నా సరే అవి కాస్తూ ఉంటాయి అనమాట. సో ఉరము అనేది అంత ఇంపార్టెంట్ అయినటువంటి భాగం. సో తర్వాత భాగం ఏంటి, ఫైనల్ గా ఉండేది ఉదరం అనమాట. ఉదరానికి ఏమి ఉండవు, ఉదరానికి అటాచ్మెంట్స్ ఏమి కూడా ఉండవు. సో ఇప్పుడు మనం ఇంకా తెలుసుకో ఇంకా తర్వాత తెలుసుకోవాల్సిన భాగం ఏంటి? రెక్కలు. మీరు అక్కడ చూసేటట్టయితే క్లియర్ కనిపిస్తుంది అక్కడ రెండు జతల రెక్కలు నేను వేశాను. అందులో ముందు జత రెక్కలు, కింద ఉండేటువంటివి రెండో జత రెక్కలు అనమాట. కింద నుండే రెండో జత. అలాగే ఉరము అనేటువంటి భాగానికి ఏమి అతికించబడి ఉన్నాయి? కాళ్ళు. కాళ్ళు అతికించబడి ఉన్నాయి, అలాగే రెక్కలు కూడా అతికించబడి ఉన్నాయి. క్రింద ఉండేటువంటి భాగాన్ని మనం ఏమన్నాం? ఉదరము అని అన్నాం అనమాట. ఇది ఈ విధంగా ఉండేదాన్ని మనం ఏమంటాం అంటే కీటకం అంటాం. కీటకం అంటే అలా ఉంటుంది. కీటకం అనేది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. టిపికల్ గా కీటకం అని అంటే ఇది పరిస్థితి. సో ఈ క్యారెక్టర్స్ అన్ని దానికి ఉండాలి. తల ఉండాలి, ఉరం ఉండాలి, ఉదరం ఉండాలి. ఉరము అనేటువంటి భాగానికి మూడు జతల కాళ్ళు అతికించబడి ఉంటాయి, రెండు జతల రెక్కలు అతికించబడి ఉంటాయి. సో కీటకంలో ప్రధానమైనటువంటి భాగం ఏంటన్నమాట? ఉరం అనేది. ఉరముకి అన్ని అతికించబడి ఉంటాయి. అది ఎగరాలన్నా, ఏం చేయాలన్నా, నడవాలన్నా, ఏం చేయాలన్నా అన్ని కూడా ఉరముకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ అవన్నీ కూడా. ఓకే, సో ఇలాంటి దాన్ని మనకి ఏమంటారంటే కీటకము అని అంటాం. ఇన్ని లక్షణాలు ఉండేటట్టు అయితే కీటకం అంటాం. దీంతో పాటు ఇంకా కొన్ని చిన్న చిన్న తలకి
అతికించబడి ఏముంటాయంటే రెండు, నీకు బొద్దింకుల్లో గట్ట చూస్తుంటావు నీవు, పెద్ద పెద్దవి కనిపిస్తుంటాయి ఇలాగా పైన రెండు ఉంటాయి, రెండు వైపులా రెండు ఉంటాయి అన్నమాట. కానీ ఇంగ్లీష్ లో ఏమంటారంటే యాంటిన్నా అంటారు, తెలుగులో ఏమంటారు స్పర్శ శృంగాలు అని అంటారు అన్నమాట. అట్టే టర్మ్స్ ఎలా ఉంటాయి, స్పర్శ శృంగాలు అని వాటిని అంటారు అన్నమాట. సో ఒక రెండు స్పర్శ శృంగాలు ఉండాలి, వాటి సంఖ్య ఎంత, ఒక జత లేదా రెండు రాసుకోవాలి, ఒక జత లేదా రెండు స్పర్శ శృంగాలు ఉండాలి, ఒక జత లేదా రెండు స్పర్శ శృంగాలు ఉండాలి. ఇంకా మిగిలిపోయినటువంటి క్యారెక్టర్ ఇంకోటి ఉంది అన్నమాట, వీటన్నిటిలోనూ కూడా మిగిలిపోయినటువంటి ఇంకో క్యారెక్టర్ ఉంది, అదేంటంటే సంయుక్త నేత్రాలు. రాసుకోవాలి, ఒక జత సంయుక్త నేత్రాలు. అవి ఎక్కడుంటాయనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఒక జత సంయుక్త నేత్రాలు, ఇప్పుడు మొత్తం లిస్ట్ మీకు ఇస్తాను అన్నమాట, తల, ఉరము, ఉదరము, నేను చెప్తాను ఒకసారి జాగ్రత్తగా, అందరూ జాగ్రత్తగా వినండి మాట్లాడకుండా. కీటకం అంటే ఏంటంటే ఒక తల, ఉరము, ఉదరము. వరుసలో చెప్పండి ఎప్పుడు కూడా, తల, ఉరము, ఉదరము, ఈ మూడు భాగాలు, మూడు జతల కాళ్ళు, రెండు జతల రెక్కలు, ఒక జత స్పర్శ శృంగాలు. గొడవ గొడవే చెప్తున్నారు, అది కూడా రాసుకోవాలి. మూడు జతల కాళ్ళు, రెండు జతల రెక్కలు, ఒక జత స్పర్శ శృంగాలు, ఒక జత సంయుక్త నేత్రాలు. ఇలా ఉండేటట్టయితే దీన్ని మనం ఏమంటామంటే కీటకము అని అంటాం. సో ఏగ సినిమా చూశారు కదా అందరూ, ఏగ సినిమా చూసారా, చూడలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, జస్ట్ కనీసం యాడో లేకపోతే ఓ పాటో ఏవో చూస్తుంటారు కదా ఏగ సంబంధించిన. సో ఆ ఏగలను దగ్గరగా క్లోజప్లో మనకి చూపెట్టేటప్పుడు ఏం చేస్తారు, మనకి రెండు వైపులా రెండు ఇంత డప్పులు లాంటివి కనిపిస్తాయి మీకు, ఇలా ఒకటి అవే క్లియర్గా కనపడుతుంది, ఏగలో మెయిన్ పార్ట్స్ అవే కనపడతాయి అందులో. సో అందులో మీకు క్లియర్గా కనపడుతుంది ఇటువైపు ఇలా రెండు పార్ట్స్లా కనపడుతుంది. సో వాటిని మనకి ఏమంటామంటే సంయుక్త నేత్రాలని అంటాం అన్నమాట. సో వాటిని సంయుక్త నేత్రాలని అంటాం అన్నమాట, అవి ఒక జత ఉంటాయి. సో మనకు వెంటనే ఒక డౌట్ రావచ్చు అనమాట, కళ్ళు అంటే నేత్రం అంటాం, సంయుక్త నేత్రం అంటే ఏంటని కూడా మనకి డౌట్ రావచ్చు అనమాట. రెండున్నంత మాత్రాన్ని వాటిని సంయుక్త నేత్రాలని అనేయలేము, మనకు కూడా మరి రెండే కదా ఉన్నాయి, మనకి ఎన్ని కళ్ళు ఉన్నాయి, రెండు ఉన్నాయి, రెండు కళ్ళు ఉంటే సంయుక్త నేత్రం అని అనేస్తున్నామా, అనలేదు. అంటే ఏదో వేరే మీనింగ్ ఉందని అర్థం అక్కడ. ఏంటో మీనింగ్ అంటే సంయుక్త నేత్రం అనేది ఒక డిఫరెంట్గా ఉండేటటువంటి స్ట్రక్చర్ అన్నమాట. మనకైతే ఒక కన్నే ఉంది, ఇక ఇటువైపు ఒక కన్ను ఉంది, ఇటువైపు ఒక కన్ను ఉంది, కీటకానికి అలా ఉండవు, కీటకాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అలాగా ఉండవు. కీటకాలకి ఎలా ఉంటాయంటే చాలా కళ్ళు ఉంటాయి, చాలా కళ్ళు ఉంటాయి అన్నమాట, అర్థమవుతుందా. దీన్ని మనం కన్ను అని అన్ను, కన్ను అంటే కన్నుకి కొంత నిర్మాణం ఉంటుంది అన్నమాట, పైన దాంట్లో ఒక కార్నియా అని ఒక భాగం, రెటీనా అనేది ఒకటి మనకు తెలుసు కదా, రెటీనా, కార్నియా ఇవన్నీ కలిపితే ఒక కన్ను అయింది. కీటకానికి అలా ఉండవు అన్నమాట, ఇలాంటి కళ్ళు చాలా ఉంటాయి. ఇలాంటి చాలా కళ్ళ సముదాయాన్ని ఏమంటారంటే సంయుక్త నేత్రం అని అంటాం అన్నమాట. అందుకే నేను అక్కడ చిన్న డాట్ల కింద అలా గీశాను. అంటే ఏంటి, మనకి మన కంటికి ఉండేటటువంటి పవర్ వాటికి లేకపోయినా కానీ దీనికంటే కొంచెం శక్తి బాగా తక్కువగా ఉంటుంది, కానీ ఇండివిజువల్గా ఉండేటువంటి కన్నులు చాలా ఉంటాయి, అందుకు వాటిని ఏమంటారంటే అన్నిటినీ కలిపి సంయుక్త నేత్రాలు అని అంటారు అన్నమాట. ప్రతిదీ ఒక కన్నే, అక్కడ మనం బొమ్మలో వేసుకున్నది మనం మీరు అబ్జర్వ్ చేసేటట్టయితే గడులు గడులుగా వేసాం, దాని అర్థం ఏంటన్నమాట ప్రతి గడి కూడా ఒక కన్నే. అంటే మీకు ఎలా అర్థం అవ్వాలి, ప్రతి కంటికి కూడా ఒక కార్నియా, ఒక రెటీనా ఇలాంటి భాగాలు మనం చెప్పుకుంటాం కదా, కన్ను అంటే ఉండాలి కదా. సో అలాంటివి ఉండే అన్నమాట, మనకైతే రెండే కళ్ళు, అదే కీటకాలకైతే కొన్ని వేల కళ్ళు ఉంటాయి. అర్థమవుతుందా, మనకి ఒకటే కన్ను, సపోజ్ కంటికి ఏదైనా గాయం అయ్యి కంటికి చూపు ఏదైనా మనం కోల్పోయాం అనుకోండి, ఇంకా కన్ను పనిచేయదు, కీటకానికి అలా కాదు. సపోజ్ ఏదో చిన్న కంటికి గాయం అయ్యింది అనుకోండి, మిగతా కళ్ళు పనిచేస్తుంటాయి అన్నమాట.
ఇది మనకి కీటకాల్లో ఉండేటువంటి కళ్ళకి ఉండేటువంటి తేడా. అందుకే దాన్ని ఏమంటారు అనమాట, సంయుక్త నేత్రం అని అంటారు. ప్రతిదీ ఒక చిన్న చిన్న కన్నే, అంటే మన కంటికి ఉండేటువంటి శక్తి దానికి ఉండదు, కానీ ఆ చిన్నగా ఉంటాయి కళ్ళు కాబట్టి, ఆ చిన్నగా ఉండే కన్నీకి ఎంత ఎంత శక్తి ఉండాలో అంత శక్తి వాటికి ఉంటుంది అనమాట. మీరు అక్కడ గమనించేటట్టయితే, అంటే ఏంటి, మనకైతే కన్ను ఒకటే ఉంటుంది, ఇలా రెండు ఉంటాయి, ఇది ఒక కన్ను ఇది ఒక కన్ను, ఇవి బాగా డెవలప్ అయినటువంటి కళ్ళు అనమాట. మనకి విజన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ దూరం మనం చూడగలుగుతూ ఉంటాం. అది మన కంటికి ఉండేటువంటి పవర్ వేరేగా ఉంటుంది. అదే కీటకాలకు ఉండేటువంటి కళ్ళు ఎలా ఉంటాయంటే ఎక్కువ సంఖ్యలో ఉంటాయి, మనకైతే రెండే, వాటికి చాలా ఎక్కువ సంఖ్యలో, కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి అన్నమాట. ఆ వేల సంఖ్యలో ఉండేటువంటి కొన్ని డ్యామేజ్ అయినా సరే మిగతా కళ్ళు పనిచేస్తూ ఉంటాయి. అసలు మనకి ఆ మాట ఎందుకన్నారంటే అందుకన్నారు, సంయుక్త నేత్రాలు అని వాటిని అన్నారన్నమాట. సో ఇది కీటకాలకు సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. దీన్ని బేసిక్స్లో ఒక పార్ట్ అన్నమాట. సో కీటకాలు ఏం చేస్తాయి, ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాము. దీంట్లో మనం చెప్పుకోవాలనుకున్నప్పుడు ఇదన్నమాట, కీటకం ఆకారం కనిపిస్తుందా, ఇలా ఉంటే దాన్ని కీటకం అని మనం అనాలి, ఇలా ఉండాలి, ఇన్ని లక్షణాలు ఉంటేనే దాన్ని మనం కీటకం అని అనాలి. ఇంకొక సెపరేట్ వర్గం గురించి మీకు చెప్పాను, దాంట్లో ఎన్ని కాళ్ళు ఉంటాయి, 8 కాళ్ళు ఉంటాయి. అంటే ఏంటన్నమాట, చాలా తక్కువ కీటకాలు, ఇంకో జత వాటికి ఎక్కువ కాళ్ళు ఉంటాయి. వాటి గురించి చెప్పుకునేటప్పుడు వాటి గురించి మనం చెప్పుకుంటాం. కానీ మేజర్ పర్సంటేజ్ ఉండేటువంటి కీటకాలు అన్నింటికీ 3 జతల కాళ్ళు, 2 జతల రెక్కలు ఉంటాయి అన్నమాట. పెద్దగా ఉండేటువంటి ఆ రెక్కలను ఏముంటామంటే ముందు జత రెక్కలు అని అంటాం, ముందున్నాయి కాబట్టి ముందు జత రెక్కలు అంటాం. వెనకాల చిన్నగా ఉండేటువంటి రెక్కలను ఏమంటాం, వెనక జత రెక్కలని మనం అంటాం అన్నమాట. ఇది సో ఈ విధంగా ఉండేటట్టు అయితే వాటిని మనం ఏమంటాం అంటే కీటకం అని అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్, మీకు అర్థమైతే మంచిదే, రాసుకున్నారు కాబట్టి ఒకసారి మళ్ళీ వెళ్ళక చూడండి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏం లేదు, తల, ఉరము, ఉదరము, దాంట్లో మళ్ళీ 3 జతల కాళ్ళు, 2 జతల రెక్క, 1 జత యాంటెన్నా, స్పర్శ శృంగాలు, 1 జత కళ్ళు, సంయుక్త నేత్రాలు, ఇలా ఉండేటట్టు అయితే దాన్ని కీటకం అని అంటాం. ఓకే, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు అనమాట. ఇప్పుడు ఏం డౌట్ వస్తుంది, మీరు చాలా సందర్భాల్లో చెట్ల పైన లేకపోతే నేలపైన కొన్ని పురుగులు, గొంగళి పురుగులు పాకుంటూ వెళ్ళిపోతాయి, మరి అవేంటి, ఇప్పుడు అవేంటి అనేది డౌట్ రావాలన్నమాట. ఇప్పుడు అంటే జాగ్రత్తగా మీరు ఆలోచించండి, నేనేమన్నాను, కీటకాలు అంటే ఇవన్నీ ఉంటేనే కీటకం అనాలి, అది రూల్ అనమాట, అంతే, ఇంకా దానికి మరేం లేదు. ఇంకా ఇప్పుడు మీకు ఒక రూల్ పెట్టారు, 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకుంటేనే మీకు ఇందులో సీట్ వస్తుంది. 10th క్లాస్ పాస్ అయ్యి నాకు ఎక్కడో ఖాళీగా కూర్చున్నాడు అనుకోండి, అప్లై చేయకుండా మీకు సీట్ రాదు. మీకు ఎందులో సీట్ ఎలా వచ్చింది, మీరు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే మీకు వచ్చినటువంటి గ్రేడ్ని బట్టి మీకు ఇక్కడ సీట్ ఇచ్చారు. అంటే దానికి ఏంటో ఒక రూల్ అనమాట, అంతే. ఆ రూల్ ఏంటి, మనకి ఇక్కడ ఇవన్నీ ఉండాలి, ఇలా ఉంటేనే దాన్ని మనం కీటకం అని అంటాం, లేకపోతే మనం కీటకం అని అనడానికి లేదు, అది పక్కాగా రూల్ అనమాట. మరి ఇప్పుడు ఇంకో డౌట్ నేను చెప్పగలేస్తాను, రేపు తర్వాత చెప్తాను దాని గురించి. చాలా గొంగళి పురుగులు మనకు కనబడుతూ ఉంటాయి, గొంగళి పురుగులు చూసారా, పైన శరీరం మీద అంతా కూడా వెంట్రుకలతో ఉంటాయి, అలాగే కొన్ని కొన్ని పురుగులు మామూలుగా తిరుగుతూ ఉంటాయి, అవి కనపడు. మరి వాటన్నిటికీ కూడా ఇవన్నీ ఉన్నాయా అంటే వాటికి రెక్కలు ఉంటాయా గొంగళి పురుగుకి, మరి ఉండు. మరి దాన్ని పురుగు అని మనం అనగలమా, లేకపోతే కీటకం అని దాన్ని పరిగణించగలమా లేదా అనేది ప్రశ్న. దాని గురించి మీరు ఆలోచించాలన్నమాట మన తర్వాత క్లాస్ వరకు. అదే నేను తర్వాత క్లాస్లో మీకు చెప్తానమాట, అది అసలు దా ఏంటి. ఇప్పుడు దాన్ని మనం కీటకం అని అనొచ్చా అనకూడదా, గొంగళి పురుగు అనే దాన్ని మనం కీటకం అని అనొచ్చా అనకూడదా అనేది నేను తర్వాత క్లాస్లో మీకు చెప్తాను.